అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి వాక్యాన్ని తీసుకుందాం. ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కాని మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. యేసు ప్రభువారు ఆయన దగ్గరకు ఆయన శిష్యులు ఏకాంతముగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నీ రాజ్యములో మరి ఈరోజు మేమున్నా మేమందరం మీ శిష్యులుగా ఉన్నాం కనుక మాలో ఎవరు గొప్పవారంటారు, ఒకసారి మీరు చెప్పండి ప్రభువా, మేము సంతోషిస్తాం అని చెప్పి ప్రభుని సరదాగా వారిని అడిగినప్పుడు వారి యొక్క అభిప్రాయం ఏంటంటే, ఆ పేతురులంటే అబద్ధికుడు కాదు, అలాగనే నేనైతే మరి మిమ్మల్ని మాటతోనే నేను నమ్మాను, మిమ్మల్ని అమ్మడిస్తున్నాను, మీరు చెప్పిన ప్రతి పని కూడా నేను చేస్తున్నాను, కనుక మీరు ఏది చెబితే ఆ పని చేస్తున్నాను, కనుక మరి ఈరోజు నేను మీతో నడుస్తున్నాను, కనుక ఏ విషయంలోనైనా సరే నాకు కలిగినవన్నీ కూడా నేను విడిచిపెట్టి మిమ్మల్ని నేను ఎమ్మడిస్తున్నాను, కనుక ప్రభువా, మాలో ఎవరు గొప్పవారంటో, నీ రాజ్యములో మేము ఎవరు ఏ స్థానాలలో ఉంటాం ఒక్కసారి మాకు తెలియజెబితే మేము సంతోషిస్తామని ఆయన శిష్యులు అడుగుతూ ఉన్నారు. కనుక యేసు ప్రభువారు వారి విషయాన్ని వెరిగి ఆయన ఏమంటున్నారు చూడండి, 1 కొరింథీ 14:20 కూడా చూడండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయములో మీరు శిశువులుగా ఉండండి, బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండండి. ఆయన ఏం చేశారు చెప్పండి, ఒక చిన్న బిడ్డను యేసు ప్రభువారు వారి మధ్యలో నిలబెట్టి వారికి ఆ బిడ్డను సూచనగా తెలియపరుస్తున్నాడు. ఆ పిల్లవాడిని అటు ఇటు చెంప మీద కొడితే కాసేపు ఏడుస్తాడు, ఆ తర్వాత మరలా రాయి అంటే బిడ్డ పిల్ల ఏం చేస్తాడు చెప్పండి, ఆ బిడ్డ మరలా వచ్చేస్తాడు. కనుక అలాంటి స్వభావం యేసు ప్రభు వారి శిష్యులలో వారిలో ఆ శిష్యుల్లో కనపడలేదు. కనుక వారిలో వారు అనుకుంటున్నారు, అతను అబద్ధికుడు, నేనైతే మాటకే నమ్మాను, అలాగే నేను 1-2 సార్లు కూడా యేసు ప్రభుతో మాట చెప్పించుకోవట్లేదు, విశ్వాసంతో నమ్మాను, నాకు కలిగింది విడిచిపెట్టాను అని చెప్పి రకరకాల భావాలతో ప్రభు మాటలన్నిటినీ విని నేను అన్ని పనులు చేస్తున్నాను అని చెప్పి తమలో తాము వారిలో వారు గొప్పవారు అనుకుంటున్నారే కానీ ప్రభు మనస్సు వారికి తెలియటం లేదు. కనుకనే యేసు ప్రభు ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యలో నిలబెట్టి ఏమన్నారు చెప్పండి, అక్కడ మీరు ఈ పసిబిడ్డ వంటి స్వభావము కలిగిన వారైతేనే దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. పిల్లల బుద్ధి అక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు, పెద్దవారు బుద్ధి ఎప్పుడు మారాలో చెప్పండి, దుష్టత్వం విషయంలో
మారిపోవాలి. చిన్న పిల్లల స్వభావం రావాలి. మనలో కోపం వస్తూ ఉంటుంది, వచ్చినప్పుడు తక్షణమే మనం ఏ యొక్క పెద్దవారిలాగా కోపగించకుండా చిన్నవారి వలె అయిపోతే దేవుడికి ఎంతో ఇష్టం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మీరు దుష్టత్వం విషయంలో కూడా మీరు చిన్నవారిగా ఉండండి, పిల్లలుగా ఉండండి. కనుక అప్పుడు మీరు నా రాజ్యములో వారసులుగా ఉంటారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అంతేగాని ప్రభువా, నేను గొప్పవాడనా? అలాగనే ఆ పేతురు గొప్పవాడా, ఆ తోమా గొప్పవాడా అని చెప్పి మీరు నన్ను అడగొద్దు. నేను మీకు పరిచర్య చేయటానికి వచ్చాను, కనుక మీరు కూడా ఆ పరిచర్య దమ్మము ఒకరి ఎడల ఒకరు మీరు జరిగించండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మీరు కూడా ఒకరి ఎడల ఒకరు పరిచర్య ధర్మము జరిగించండి. ఈ లోకములో నేను వచ్చింది మీ అందరికీ పరిచర్య చేయడానికి వచ్చాను. పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలి అంటే మీరు కూడా నేను చేసినట్లుగా ఆ పనులు మీరు చేయండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అంతేగాని వచ్చి మనం వెళ్ళిపోవటం కాదు. దేవుని మాట అన్ని విషయాల్లో వింటున్నాం. దేవుని ఆజ్ఞలు కూడా పాటించి దేవుడు మీకు ఏ తలాంతులు ఇచ్చాడో ఆ తలాంతులలో మీరు పసిబిడ్డల స్వభావము కలిగి ఆయనను సంతోషపరిచే వారిగా ఉండి దేవుని రాజ్యము మీదే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 96:10 చూడండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో మీరు ప్రకటన చేయండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడుచున్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేస్తున్నాడు. ఇదిగో ఈ వార్తను అన్యజనులలో మీరు ప్రకటన చేయండి. దేవుడు తన రాజ్యాన్ని, తన నీతిని, ఆ నీతిమంతుల రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈ లోకములో స్థాపించడానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ రాజ్యము ఎన్నడూ కదల్చబడదు. ఈ లోకములో రాజ్యాలు రకరకాలుగా కదిలించబడుతున్నాయి, మనుషులు కూడా కదిలించబడుతున్నారు. కానీ దేవుడు ఏర్పాటు చేసే రాజ్యములో ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నీతి నియమములు దానిలో పరిపాలన చేస్తాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అది ఎన్నటికీ కూడా ఆ పునాదులు కదిలించబడవు. ఆయన ఈ లోకము ఎవరిది చెప్పండి? సాతానుది. ఆయనకు ఈ లోకములోకి వస్తే శత్రువులో కూడా ఆయనకు స్థలము దొరకలేదు. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్ములను తన రాజ్య పౌరులుగా చేయడానికి ఆయన మన కొరకు అనేక శ్రమలను అనుభవించైనా తన రాజ్యములో మిమ్ములను చేర్చుకోవటానికి ఈ లోకానికి ఆయన రాజుగా వస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయనకు తలవాల్చుకోవటానికి కూడా ఈ లోకము ఆయనకు శత్రుము కూడా స్థలమివ్వలేదు. పశువుల తొట్టిలో ఆయన పొరున్నాడు. అలాగనే ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకములో సంచారం చేసేటప్పుడు అనేక మంది ఆయనను వెంబడించినప్పుడు అన్నారు, మనిషి కుమారునికి తలవాల్చుకునుటకు స్థలము కూడా లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయినను సరే దేవుడు ఈ లోకములో తన రాజ్యాన్ని, నీతిమంతుల రాజ్యాన్ని ఏర్పాటు చేయనయ్యి ఉన్నాడు.
ఆ రాజ్యం ఎలా ఉంటుందో చూడండి. నిర్గమకాండము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 6 వరకు చూడండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి ఉన్న 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందు వారు సీనాయి అరణ్యమునకు వారు వచ్చిరి. వారు రేఫీదీము నుండి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు వారు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీలు విడసిరి మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో నీవు ముచ్చటించి ఇశ్రాయేలీలందరకు తెలుపవలసినది ఏమనగా నేను ఐగుప్తీలకు ఏమి చేసి తినో నేను మిమ్మలను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మలను ఎట్లా చేర్చుకునినో మీరు సూచి ఉన్నారు. కాగా మీరు నా మాటను శ్రద్ధగా విని నా నిబంధనను మీరు అనుసరించి నడిసిన ఎడల మీరు సమస్తమైన జనులలో నాకు స్వకీయ సంపాదన గుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన ఒక రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండునని చెప్పెను. నీవు ఇశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారు ఐగుప్తు దేశములో వారు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానము చేశాడు, ఇదిగో నేను రాజ్యము చేయబోతున్నాను. ఈ భూమి మీద అది నీతి న్యాయములు కలిగిన రాజ్యం. ఆ రాజ్యములో అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు. ఆ రాజ్యములో నీతిమంతులే నివాసము చేస్తారు. కనుక ఈ రాజ్యాలలో బలవంతులు పరిపాలన చేస్తారు. కానీ ఆ రాజ్యములో దేవుని యందు వైభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగిన వారే. ఆ రాజ్యములు అందరూ కూడా స్వతంత్రులే. కనుక దేవుని యందు వైభక్తులు కలిగి చిన్న బిడ్డల వంటి స్వభావము కలిగిన వారు ఈ లోకములో తమ్ము తాము తగ్గించుకుని దేవుని కొరకు జీవించిన వారే ఆ రాజ్యములో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఆ వారిని ఆ బానిసత్వంలో నుంచి విడిపించి ఐగుప్తు జనుల మధ్యలో నుండి గద్ద రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్ములను నా యొద్దకు మిమ్ములను ఎట్లా మిమ్ములందరినీ చేర్చుకుంటినో మీరు చూచి ఉన్నారు. సమస్త భూమి నాదే కదా. మీరు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా మీరు ఉందురని చెప్పాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మోషే, ఇదిగో నీవు కొండ మీదకి రా, నా ప్రజలతో నేను మాట్లాడాలి. నా ప్రజలు ఇప్పుడు వరకు బానిసలుగా సాతాను కాడి కింద వారు బానిసలుగా జీవించారు. నా ప్రజలను నేను విడిపించాను. ఐగుప్తు దేశాన్ని నాశనము చేసి వారి కనుల ఎదుట ఆ బంధకాలను తెంచివేసి వారందరినీ కూడా నా పరిశుద్ధ పర్వతమునకు నేను తోడుకొని వచ్చాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈ సమస్త భూమి నాదే కదా. ఈ భూమి మీద నేను రాజ్యాన్ని స్థాపిస్తున్నాను. కనుక ఈ విషయాన్ని
నా ప్రజలకు తెలియచేయి. నా ప్రజలందరినీ కూడా నేను పరిశుద్ధపరిచి వారిని నేను ఒక రాజ్యముగా చేయనయ్యి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. కూడి ఉన్న సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మీనాక్షి అండి. మేము ఇక్కడ 2017లో వచ్చామండి ఇక్కడికి. మామూలుగా మా అక్క వాళ్ళని చూడాలి, మాట్లాడాలి అన్నట్టు అక్క వాళ్ళు వస్తుంటే వాళ్ళ కోసం వచ్చేటోళ్ళమండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కార్యాలంటే నిజంగా మా జీవితంలో ఊహించినంత రీతిగా పొందుకున్నామండి. ఎలా అంటే ఇక్కడికి వస్తున్న సమయంలో అయ్యగారు కొంచెం మాతో కొంచెం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాట్లాడుతూ కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు. అప్పట్లో అయ్యగారు చెప్పారు, మీకు శోధన వస్తుందమ్మా, 21 రోజులు ఫాస్టింగ్ ఉండండి, సన్నిధిలో ఉండండి అని చెప్పారు. కానీ మేమేంటంటే నెగ్లెక్ట్ చేసాము సన్నిధికి రాకుండా. మా జాబులని, నాన్న పనికి వెళ్ళిపోవడం, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి చాలా నెగ్లెక్ట్ చేసాము. నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఉపవాస ప్రార్థనలు, 24 గంటలు ఉపవాస ప్రార్థనలు అలా జరిగినప్పుడు కూడా రావడానికి వచ్చామే కానీ కుటుంబం మొత్తం వచ్చేవాళ్ళం కాదు. 2 ముగ్గురు వచ్చేటోళ్ళము, మిగతా వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మా నాన్నకి యాక్సిడెంట్ అయిందండి. ఎలా అంటే అనుకోని రీతిలో ఆయన ఎలా దిక్కుతోచిన స్థితిలో రోడ్డు మీద పడిపోయి కాళ్ళ యాక్సిడెంట్ అయ్యి లారీ డాష్ ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డాడండి. ఆ సమయంలో మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా తెలియని స్థితి అండి. మాకంటూ ఇక్కడ ఎవరూ లేరు. మాది ఈ ఊరు కాదండి, మాది చిన్నంపేట. మేము ఇక్కడ ఉంటున్నాము, సన్నిధికి వస్తున్నాము, ఈ వేరే పనులు చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నాము. అలాంటిది మాకు ఇక్కడ ఎవరూ లేరండి. ఫస్ట్ ఆత్మీయ తల్లిదండ్రులకి ఫోన్ చేసి, అమ్మ ఎక్కడికి వెళ్ళాలమ్మా, వే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే చాలా హాస్పిటల్లో అయితే చూపించారు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కదండి. ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యశ్రీ లేదంటున్నారు. మాకేమో డబ్బులు లేవు చేతిలో, ఎలా చేయించాలో తెలిసేది కాదు. ఇంకా మా ఊర్లోనే, మేము ఉండే ఊర్లోనే వాళ్ళు పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చి ఆరోగ్యశ్రీకి వాటి అన్నిటికీ అప్లై చేశారండి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, హాస్పిటల్ వాళ్ళు ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పిన వాళ్ళు మాకెళ్ళి పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చేసరికి ఆరోగ్యశ్రీ ఉందండి, నేను చేస్తాను అనేసి వాళ్ళు మాట ఇచ్చారండి. ఆరోగ్యశ్రీ ఉందనేసి జాయిన్ అయిన తర్వాత ఒక్క సర్జరీయే చేశారండి. ఒక్క సర్జరీనే ఆరోగ్యశ్రీలో చేశారు, మిగతా అన్ని మనీ కట్టాల్సి వచ్చిందండి. అలా కట్టి కూడా వాళ్ళు ఆపరేషన్ సరిగ్గా చేయకపోవడం, నాన్నకి డే బై డే ప్రతిరోజు రోజుకొకరి రోజిడిచి రోజు ఆపరేషన్ చేయడం, సర్జరీస్ చేయడం, అలా నాన్న చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళండి. అట్లా సిచ్యువేషన్లో నా అమ్మగారికి ఫోన్ చేసి, మళ్ళీ అమ్మ ఇదమ్మ మా సిచ్యువేషన్, ఏమీ తగ్గట్లేదమ్మా, నాన్న చూస్తే బాగా కృంగిపోతున్నాడమ్మా అంటే పిన్నమనేని హాస్పిటల్కి జాయిన్ చేశారండి. అక్కడికి వెళ్ళిన 2 రోజుల్లోనే కాలు తీసేసి సర్జరీ చేశారండి. అలా చాలా అయితే చాలా బాధపడ్డామండి. ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లో మ్యాక్సిమం ఒక 1 మంత్ అలానే ఉంచారండి. తగ్గకపోయినా కానీ మేము చూస్తాము, మేము ట్రీట్మెంట్ చేస్తాము అనేసి అక్కడే 1 మంత్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కాలంతా బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారండి. చాలా వాసన రావడం, చాలా ఇబ్బంది పడ్డారండి. ఆ కాలు తీసేటప్పుడు ఆ డాక్టర్ కూడా అన్నాడు, కాళ్ళలో పురుగులు పట్టేశాయి, చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే డేకి వచ్చేసి ఒక ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ వచ్చేసి 10,000 అని చెప్పారండి. ఒక ఇంజెక్షన్ వచ్చేసి 10,000 వారం రోజులు చేయాలని చెప్పారండి. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మగారికి చెప్పి, అమ్మ 10,000 అంటమ్మా, 6 రోజులు అంటే 60,000 ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా అని అమ్మగారికి ఫోన్ చేసి చెప్పామండి. అమ్మగారు ప్రార్థన చేసి, ఏం కాదమ్మా చేయించండి అమ్మా అనేవాళ్ళం. అయ్యగారు అమ్మగారు చాలా ఆదరించి, ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినా ప్రతి హాస్పిటల్కి వచ్చి ఆదరించేవాళ్ళు. మేమున్నామమ్మా మీకేం కాదు అని సంఘం ఆదరించింది, ఆత్మీయ తల్లిదండ్రులు ఆదరించారండి. వారం రోజులు చేయాలన్న ఇంజెక్షన్ 3 రోజుల్లోనే తగ్గిపోయిందండి. మిస్ ఏసయ్యా, మేమిక్కడ మాకైతే డబ్బులు లేవు, మేమైతే ఎవరిని అడిగే స్థితి కూడా లేదు, మాకెవరు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. 6 రోజులు ఇంజెక్షన్ అంటే మాకు ఇక్కడే 60,000 దగ్గర 100,000 రూపాయలు అయిపోతున్నాయి. నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటామయ్యా, మేము గొప్ప సన్నిధిలో ఉంటున్నామయ్యా అనేసి చాలా అయితే చాలా మొర పెట్టుకున్నామండి. తర్వాత రోజుకి వాళ్ళు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి 3 రోజులు చాలండి అనేసి 3 రోజులు చేశారండి. అలా తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశామండి, అదే టైంలో నేను రక్షణ పొందడం, అక్క డెలివరీ టైము, ఆదరించే వాళ్ళు లేరు, ఆత్మీయ తల్లిదండ్రులు సన్నిధి మేము ఉన్నామమ్మ, మీ అక్కను కూడా మేము చూసుకుంటామని ఆహారం పెట్టి ఎంతో ఆదరించారండి. మా అనుకున్న వాళ్ళు మాకు ఎవరు రాలేదండి. ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా ఎవరు రాలేదండి. అందరూ వచ్చి చూసి వెళ్ళారే కానీ మేమున్నామని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరండి. ఈ క్షణంలో మేము ఈ సన్నిధిలో ఉండకపోతే మా జీవితాలు వ్యర్థమైపోయి ఈ పాటికి మృతుల సంఖ్యలో ఉండేవాళ్ళం అనుకున్నామండి. అప్పటి నుంచి ఒక్కటే తీర్మానం తీసుకున్నామండి, బ్రతికితే ఈ సన్నిధిలోనే సాక్షులుగా బ్రతకాలి కానీ మళ్ళీ వేరే సన్నిధికి వెళ్ళకూడదని తీర్మానం తీసుకున్నామండి. అప్పటి నుంచి ఇదే సన్నిధికి నడుస్తున్నాం కానీ మళ్ళా వేరే సన్నిధికి వెళ్ళలేదండి. కరోనా సమయంలో కూడా అందరూ ఇంట్లో ఉన్నా కానీ అందరికన్నా ఎక్కువగా మమ్మల్ని దేవుడు ఆదరించాడండి. ఎలా అంటే నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని కాదు, అమ్మ డ్యూటీకి వెళ్ళేది కాదు, అన్నయ్య అందరూ ఇంట్లో ఉండేవాళ్ళం. కానీ అనుకోని రీతిలో చాలా విధాలుగా రూమ్ రెంట్ కట్టడానికి కానీ తినడానికి కానీ కూరగాయలు కానీ ప్రతీది అమ్మగారులు ఎంతలా అంటే నిజంగా మా కన్న తల్లిదండ్రులు మమ్మల్ని అలా చూస్తారో లేదైతే మాకు తెలియదండి. ఆఖరికి రూమ్ రెంట్లు కరెంటు బిల్లులు కూడా కట్టారండి. ఇంత చేసిన ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఏమీ చిరుణం తీర్చుకోలేమండి. తర్వాత నా వివాహ విషయంలో కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డామండి. గత 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు కానీ ఏది సెట్ కాకపోవడం, అమ్మగారు వాళ్ళు చాలా అంటే చాలా బాధపడేవాళ్ళు. ఏంటమ్మా వెనక్కి వెళ్ళిపోతుంది అమ్మ, ఇంకా లేట్ అవుతుందంటే నీకు నిజంగా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడమ్మా అనేసి ఎంతలా ప్రార్థించేవాళ్ళు. ప్రతి దినము నాకు వివాహం గురించి ఎంతలా ప్రార్థించేవాళ్ళునండి. ఇట్లా 2 సార్లు సంబంధాలు ఆగిపోయాయండి. ఇట్లా ఆగిపోయినప్పుడు కూడా అమ్మగారు ఎలా ధైర్యపరిచారంటే మేమున్నామమ్మా, వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, రేపటి రోజు మంచి సంబంధాలు వస్తాయి, నీ దేవుడు ఎక్కడో మేలు దాచిపెట్టి ఉన్నాడని చాలా ఆదరించారండి. లాస్ట్ టైం ఒక సంబంధం చెడిపోయినప్పుడైతే మా కుటుంబం ఇంకా ఆఖరి స్థితిలోకి వెళ్ళిపోయామండి. మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు, నీకు మరణమే అనుకుని బ్రతుకుతున్నామండి. అలాంటి టైంలో అమ్మగారు ఫోన్ చేసి, అమ్మ మీరు అక్కడ ఉండొద్దు, ఒక్క గంటలో మీరు అక్కడ బయలుదేరేసి వచ్చేయండి, మీరు అక్కడ ఉండొద్దు అని ఫోన్ చేసి, ప్రతి క్షణం ఫోన్ చేసి బయలుదేరేంత వరకు ఫోన్ చేసి వచ్చేయండి అమ్మ అని చాలా ఆదరించారండి. ఆ వచ్చిన ఆ రోజు నైట్ ఒక వాక్యం నన్ను చాలా బలపరిచిందండి. నువ్వు ఎక్కడైతే తలదించావో అదే ప్లేస్లో అదే స్థలంలో నీ తల ఎత్తుతాను, అదే స్థలంలో నేను భోజనాన్ని సిద్ధపరుస్తానని వాక్యం ద్వారా అయ్యగారితో మాట్లాడాడండి. ఆ అయ్యగారు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వాక్యం ఇన్నిసార్లు నన్ను గద్దిస్తుంది అంటే దేవుడు నా యందు చాలా తలంతులు గొప్ప తలంతు దాచిపెట్టున్నారని నేను చాలా ఆశపడ్డానండి. అదే సమయంలో దీని సంబంధం రావడం, దీన్ని మేము కొంచెం వెయిటింగ్ లిస్ట్లో పెట్టడం, చాలా వెయిట్ చేసాం కానీ ఎందుకు వెయిట్ చేసాం మాకైతే తెలియదు. ఫస్ట్ తన సంబంధమే వచ్చింది, అంతకుముందు చెడిపోయిన సంబంధం కూడా వీళ్ళ ఊర్లోనే వీళ్ళ ఇంటి పక్కనే, ఆ ఇంటి పక్కన సంబంధమే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి చెడిపోయిందండి. ఆ సంబంధం చెడిపోయిన తర్వాతనే చాలా వేదనలో వెళ్ళిపోయామండి, చాలా బాధ దుఃఖము, ఆదరించే వాళ్ళు లేరు. ఆ టైంలోనే వాక్యం నాతో మాట్లాడింది అక్కడే భోజనాన్ని సిద్ధపరుస్తానని. అదే సమయంలో ఈయన సంబంధం రావడం, మమ్మల్ని విడిచిపెట్టి ఈ సంబంధం వద్దు అనుకున్న వాళ్ళ మధ్యలోనే దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు, గొప్ప కార్యాన్ని జరిగించాడు, అదే ప్లేస్లో వివాహాన్ని జరిగించాడండి. ఇది దేవుడి గొప్ప వాగ్దానం అని నమ్ముచున్నానండి. అలాగే చాలా వాగ్దానాలు మా జీవితాల్లో ఇచ్చి నూతన కార్యాలు జరిగించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టాడండి. మేమైతే ఆస్తులు అందరం ఏం అడుక్కోలేదండి, ప్రార్థనా పనులు అయితే చాలా అనుకున్నామండి. ఆస్తులు తినేది కాదు, అందాలు తినేవి కాదండి, ప్రార్థన ఉంటే చాలు, నా సన్నిధికి నేను నడవాలని ఆశపడేదానండి. ఆత్మీయ తల్లిదండ్రులు నా పెళ్ళి అనగానే అమ్మ వెళ్ళిపోతున్నావా అన్న మాట ఒక మాట నాకు ఎలా అనిపిస్తుందంటే నన్ను కూడా గుర్తిస్తున్నారు ఆత్మీయ తల్లిదండ్రులు అనే ఒక బాధ.
నేను అనేదాన్ని ఒక సన్నిధిలో ఉన్నానా అని ఒక బాధ. ఈ సన్నిధిని నేను విడిచిపెడితే నా జీవితం ఏమైపోయిందని ప్రతిరోజు ఏడ్చేదన్నండి. నాకు పెళ్ళొద్దు ఏమొద్దు, నేను ఈ సన్నిధిలోనే నిలబడతానని బాధపడుతూ ఉండేదానండి. అలాంటి సమయంలో దేవుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా తిని కూడా ఈ సన్నిధికి నడవాలని ఆశపడుతున్నారు. మేమిద్దరం కూడా ఇదే సన్నిధిలో నడవాలని ఆశపడుతున్నామండి. ప్రతిరోజు మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా ఈ సన్నిధిలో నడిచి ఈ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబడాలని, ఈ సన్నిధిలో పరిచర్యలో సువార్తలో కూడా వాడబడే బిడలుగా మమ్మల్ని వాడుకోవాలని, ప్రతి ఒక్కరు మా కొరకు ప్రార్థించాలని హృదయపూర్వకంగా అడుగుతున్నానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక.